హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి నాకు ఈ మధ్య డాండ్రఫ్ చాలా ఉందండి మామూలుగా అయితే డ్రైది ఉసిరికాయ పొడి పెట్టి అప్లై చేసి ఒక 1 అవర్ ఉంచుకొని స్కాల్ఫ్ కి మసాజ్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేసేదాన్ని కానీ ఎంత చేసినా తగ్గట్లేదన్నమాట అందుకని ఈ ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళవి చూసాను అన్నమాట రివ్యూస్ అవి చూసాను బాగుంది అంటే ఒకసారి ట్రై చేద్దాం ఒక 2 వీక్స్ ట్రై చేసిన తర్వాత రివ్యూ చెప్దాం అనేసి స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ అయితే ఆయిల్ నెక్స్ట్ హెయిర్ ప్యాక్ కూడా తీసుకున్నానండి అంటే డాండ్రఫ్ ఉందన్నమాట యాంటీ డాండ్రఫ్ అన్నమాట డాండ్రఫ్ పోవడానికని అది కూడా అంతే అండి మినిమం 2 వీక్స్ వాడాలి ఫస్ట్ అయితే ఆయిల్ ఇలా పంప్ ఉంటుందన్నమాట చూడండి ఇలా పంప్ ఉంటుంది ఇది నేను ఆయిల్ అప్లై చేసిన ఆయిల్ ఏంటంటే మనం ఓన్లీ స్కాల్ఫ్ కి అప్లై చేసుకోవాలన్నమాట ఇలా పంప్స్ పెట్టేసి ప్రెస్ చేసుకుంటూ మనకి ఎంత కావాలంట అంత ఫస్ట్ ఇలా మొత్తం అంత అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క లేయర్ లాగా తీసుకోవాలండి లేయర్ లాగా ఇలాగ తీసుకొని అనుకుంటూ పంపుతో అయితే క్వాంటిటీ ఎక్కువ పడదు చాలా ఎక్కువ రోజులు వస్తుందన్నమాట ఇలాగ ఒక్కొక్కటి లేయర్స్ లాగా తీసుకుంటూ మొత్తం అప్లై చేయాలి ఇలా అయితే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టదు మనకి చాలా ఎక్కువ రోజులు కూడా వస్తుంది అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ కదండి అందుకనేసి నేను అంటున్నాను ఇలా ఆయిల్ పెట్టేసిన తర్వాత కొంచెం కారుతుంది ఒక 3-4 లైన్స్ లెఫ్ట్ హ్యాండ్ ఒక 3-4 లైన్స్ రైట్ హ్యాండ్ ఇలాగా నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా అప్లై చేసుకుందాం ఇలా మొత్తం ఆయిల్ పెట్టి బాగా అప్లై చేసుకొని బాగా హెయిర్ మసాజ్ చేసుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్ అప్లై చేసిన 1 to 1.5 అవర్ తర్వాత ఏంటంటే నేను హెయిర్ ప్యాక్ అప్లై చేస్తున్నానండి ఆయిల్ పెట్టుకున్న తర్వాత చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ ఈ యాంటీ డాండ్రఫ్ హెయిర్ మాస్క్ యూస్ చేస్తున్నానన్నమాట 2 స్పూన్స్ తీసుకుంటున్నాను ఇది ఆల్రెడీ వాడుతున్నానండి అందుకని ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళవి ఇవి చేస్తున్నాను ఇవి పెయిడ్ ప్రమోషన్ కాదండి నేను ఒక 2 వీక్స్ 3 వీక్స్ వాడిన తర్వాత రిజల్ట్ చూసి ఎవరికన్నా యూజ్ అవుతుందని చేస్తున్నానన్నమాట కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఇలాగా ఆ పౌడర్లో మనం పల్చగా కొంచెం పల్చగా పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసుకున్న ఒక 1 అవర్ ఉండాలండి మొత్తమంతా హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్నాను దీనికి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి ఇలాంటి కవర్ ఉంటుంది కదా ఇలాంటి కవర్ తోటి కవర్ చేస్తున్నాను ఇప్పుడు హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్నాను కదండి హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ కవర్ లాగా ఉంటుంది కదా అది పెట్టేసుకొని అంటే కారకుండా కారిన డ్రెస్ మీద పడకుండా నీట్గా ఉంటుందనేసి ఇలా కవర్ చేస్తానన్నమాట ఇది చేసి ఇది పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత హెడ్ వాష్ చేస్తున్నానండి హెడ్ వాష్ చేసిన తర్వాత చూడండి హెయిర్ చూడండి ఎంత బాగుందో హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నేహాశ్రీ ఫ్యాబ్రిక్స్కి వెళ్తున్నానండి అంటే వేరే పని మీద అటు సైడ్ అమీర్పేట్ సైడ్ అటు సైడ్ వెళ్తూ అక్కడ ఫ్యాబ్రిక్స్ దగ్గరికి కూడా ఒకసారి ఒక ఫాస్ట్గా ఒకసారి చూపిద్దాం అనేసి అంటే పిక్స్ ఓన్లీ చేశాను ఈసారి టైం ఉన్నప్పుడు మొత్తం వీడియో చేస్తాను ఇవి వచ్చేసి మీటర్ 500-600 రేంజ్ అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 125 మీటర్ నుంచి 1000 రూపీస్ వరకు ఉందన్నమాట అంటే మనకి లొకేషన్ కూడా చాలా ఈజీగా మనకి
దొరుకుతుందండి, చాలా ఈజీగా అన్నమాట. ఇది వచ్చేసి షాపింగ్ చేసి వచ్చేటప్పుడు అనమాట, వచ్చేటప్పుడు ఎక్కడ ఉంది అనని, అంటే మామూలుగా ఎట్లా వెళ్ళాలి ఏంటి అని తెలుస్తుంది అనేసి ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి అనిహశ్రీ ఫ్యాబ్రిక్స్ లోపలికి అంటే షాపింగ్ చేసుకొని వచ్చేటప్పుడు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తానండి. ఇది వచ్చేసి నేహశ్రీ ఫ్యాబ్రిక్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ కార్నర్లోనే సైడ్కి స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఈజీగా అంతే ఆ ఫ్లోర్ మొత్తం అదే ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి నేహశ్రీ ఫ్యాబ్రిక్స్ దాంట్లో తీసుకున్న ఒక కొన్ని కలెక్షన్స్ అండి. నేను తీసుకొచ్చిన తర్వాత నిన్ననే స్టిచ్చింగ్కి ఇచ్చానమాట. ఇవి వచ్చేసి ఆరెంజ్ కలరు, ఈ కలంకారీవి మెహందీ కలరు, మెరూన్ కలర్ దాని మీద వచ్చిన కలంకారీవి ఒక రెండు తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా చాలా బాగుందండి. ఇవి వచ్చేసి 125 మీటర్ అండి. చూడండి ఎంత గట్టిగా ఉందో, చాలా థిక్గా ఉంది, చాలా బాగా ఉంది, గట్టిగా ఉంది క్లాత్ కూడాను. మనకి 125 మీటర్ అండి ఇవి. ఇవన్నీ మ్యాక్సిమం అంతే అండి, 125-130 లోపే అనమాట ఇవి మీటర్ వచ్చేసి. మినిమం అన్నీ 3 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకు అంటే 3 మీటర్స్ అయితే తీసుకుంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ స్కర్ట్స్ కానీ అలాంటివన్నీ చేసుకోవచ్చు కదా, అందుకని 3 మీటర్స్ తీసుకున్నాను. ఇవి మాత్రం కొన్ని అండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఎలా స్టిచ్చింగ్ చేపించాను, ఏ మోడల్లో చేపించాను చూపిస్తాను. ఇవైతే అక్కడ తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అండి, ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నమాట. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.